కాంగ్రెస్ లో ఈ ఖమ్మం టికెట్ కోసం పోటీ ఏ రేంజ్ లో ఉందో తెలుసు. ఇదే ఖమ్మం టికెట్ కోసం మరో పెద్దయన కూడా ఖర్చు చేశారు. అప్పటిలో చిన్నోడని పెద్ద పదవులు రాకుండా చేశారు. మరి ఇప్పుడు పెద్దోడిని చేసి టికెట్ రాకుండా తొక్కేస్తున్నారు అంటే కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మన్ కీ బాధ అంతా ఇంతే కాదు. ఇంతే విహెచ్ టార్గెట్ చేసింది ఎవరిని? ఇప్పుడు టికెట్ రాకుండా అడ్డుపడుతోంది ఎవరు? ఖమ్మం టికెట్ రేస్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? కంచుకోట ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో రేసు ఓ రేంజ్ లో సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 సెగ్మెంట్లలో 9 కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. నామినేషన్ వేస్తే చాలు, ఎంపీ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే. ఖమ్మం నుంచి సోనియా రాహుల్ పోటీ చేస్తారనే ప్రచారానికి తెరపడింది. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం పట్టుబట్టిన రేణుకా చౌదరి రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు ముగ్గురు మంత్రుల కుటుంబాలు ఖమ్మం ఎంపీ టికెట్ పై ఫోకస్ పెట్టాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తరయుడు యుగంధర్ ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే రేసులో నేనున్నానంటూ బీసీ ఆవాజ్ తో పాటు తన మన్ కీ బాత్ ను తెరపైకి తెచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ఎవరు చూసినా లోకల్ అంటున్నారు. నిన్నటి వరకు లోకల్ రేణుకా చౌదరి లోకలా, నాదెల్ల భాస్కర్ రంగయ్యనాయుడు లోకలా, అందరు గెలిచారు కదా, నాకు ఎందుకు అడ్డం పడుతున్నారు అనేది అంటుంది. ఖమ్మం నుంచి ఎంపీ కావాలన్నది ఎన్నాళ్ల నుంచో తన కలన్నారు హనుమన్న. తనకు టికెట్ రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని భట్టి విక్రమార్కను ఉద్దేశిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు విహెచ్. శాసనసభ్యులు అందరు కలిసి సభ్యులు నేను అడిగినా, ఏం భట్టి ఈసారి అన్న నాకు అవకాశం, 7 సీట్లు గెలిచినాయి నువ్వు రా అన్నాడు. మరి తర్వాత ఏమైంది ఏం కథను, ఎందుకు నా మీద కక్ష అంటే నేను ఒక్కటే చెప్పిన. పనిచేసిండేవారు రేవంత్ రెడ్డి, ఆయన కావాలని నేను అడిగిన, తప్పే ఉన్నది? నిజంగా కష్టపడ్డా లేదా? పార్టీని బలోపేతం చేసినా లేదా? అప్పట్లో చిన్నోడని పెద్ద పదవులు రాకుండా చేశారు. ఇప్పుడు పెద్దోడని సైడ్ లైన్ చేస్తే సహించేది లేదన్నారు విహెచ్. అరే వయసు మించలేదు, ఇప్పటి కూడా నీ ఎవడు ఉరుకుతా ఎవడన్నా రమ్మని నాతో. వయసు ఎక్కడ మించిందిరా బాబు? ఆనాడేమో నాది 41 ఉంటేనేమో ప్రధాన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటే హనుమంతరావు 2 ఈ గోట్ ఏ లాట్ ఆఫ్ టైం అని చెప్పిండు. అది హనుమన్న ఆగ్రహ భరిత ఆవేదన. ఇక యుగంధర్ సన్ ఆఫ్ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మం ఎంపీ టికెట్ రేస్ లో ఉన్నారు. మంత్రి కుమారుడిగా కాదు, కాంగ్రెస్ కార్యకర్తల మద్దతుతో సామాన్య నేతగా టికెట్ కోసం దరఖాస్తు చేశానన్నారు. 5 ప్రజలతో మమేకమై ఉన్నానన్నారు. టికెట్ కోసం పోటీ సహజమే, పోటీ పడుతున్న వాళ్లంతా సమర్థులే. టికెట్ ఎవరికిచ్చినా సరే ఖమ్మంలో కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించడమే తమందరి లక్ష్యం బాధ్యత అన్నారు తుమ్మల యుగంధర్. మంత్రి పదవి ఒక అర్హత కింద తీసుకోవట్లే మేము. ఆ కారణంతో మనం ఏ విధంగా ముందుకు చేయాలి అనే ఆలోచన మాకు ఇంకెక్కువ ఉంది కాబట్టి ఆ ట్రై చేస్తున్నాం. ఇదంతా ఒక ప్రయత్నమే. అందరూ కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు తప్ప ఎవరు ఇండివిజువాలిటీ కోసం కాదు. పార్టీ ఎవరు నిర్ణయించినా కూడా పార్టీ డెసిషన్ ఇస్ ఫైనల్. మొత్తానికి ఖమ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ లో హాట్ కేక్ లా మారింది. ఆశవాహుల్లో ప్రముఖులుండటంతో పోటీ హీటెక్కిస్తోంది. ఫైనల్ గా ఎవరి పంతన్నెగ్గుతుందనేది ఖమ్మం గుమ్మంలో చర్చగా మారింది ఇప్పుడు.